శాంతి. బేహద్ పరివారమునకు బేహద్ బ్రహ్మమ్మ బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి. ఏదైతే సహజ రాజయోగము ఉన్నదో బాప్ తోటి బుద్ధి యోగం జోడించటం, బాపును జ్ఞానం ద్వారా తెలుసుకొని బాపు బిడ్డలుగా అయి బాపుని ఒప్పుకుంటే మీ యోగం చాలా సహజంగా అవుతూ ఉంటుంది. అప్పుడే ఎనర్జీ పవర్ అనేది వస్తూ ఉంటుంది, తేలిగ్గా యోగం కూడా కుదురుతూ ఉంటుంది. ఏక్ బాప్ దూసరా నా కోయి అనేటువంటి స్థితి మీకు తయారు కావాలి. బాపు సాకార రూపంలో మరి మీ ఎదురుగా రావటం, సాకార రూపంలో బాపుకు బిడ్డగా కావటం అంటేనే భాగ్యశాలి ఆత్మలుగా అయిన దానికి గుర్తు. ఇలాంటి పిల్లలకు బాపు తప్ప ఇంకెవరూ ఉండరు. అమ్మ అయితే మరి ప్రేమ పాలనకి ఉన్నప్పటికీ కూడా ప్రాప్తి కోసం పిల్లలు తండ్రినే స్మృతి చేస్తూ ఉంటారు. కనుకనే బాపుని స్మృతి చెయ్యాలి. ప్రేమ సంబంధంలో మా ఉంటే ప్రాప్తి సంబంధంలో బాపు ఉంటూ ఉంటారు. బాపుని అర్థం చేసుకుంటే ఏ కష్టం లేకుండా తేలిగ్గా బాపుని జ్ఞాపకం చేయగలుగుతారు. బాపు బిడ్డలుగా కావటం అంటేనే సహజ యోగిగా కావటం. బేహద్ పిల్లలకి బేహద్ దాదాజీ పైన ఉన్నటువంటి ప్రేమకు గుర్తు వారసత్వాన్ని పొందటం. బేహద్దు పిల్లలకి ఇలాంటి బేహద్దు పిల్లలకి బేహద్దుమ్మ హృదయపూర్వకంగా ప్రియస్మృతులు మరియు నమస్తే చెప్తూ ఉన్నారు. బాపుది ఇప్పుడు గుప్తమైనటువంటి పాత్ర ప్లే చేస్తూ ఉన్నారు. అనగా సంఘమేగంలో భాగ్యాన్ని తయారు చేయటం చేసుకోవటం కోసమే బాపు సన్ముఖంగా వచ్చారు, బాపు దగ్గరికి చేరుకున్నారు. అయితే బాపు సాకార రూపంలో పాత్ర అభినయిస్తూ ఉన్న బేహద్దు పిల్లలు ఎవరైతే భాగ్యశాలి ఆత్మలు ఉన్నారో వాళ్లే గుర్తించగలుగుతూ ఉంటారు. ఎందుకని అంటే బాపుకి భుజాలుగా బేహద్దు పిల్లలే ఉన్నారు. బాపు లేకుండా పిల్లలు కూడా ఏమీ చేయలేరు. భుజాలు బాపుని ప్రత్యక్షం చేస్తూ ఉంటాయి. సాకార రూపంలో బాపు పిల్లలు అందరికీ కూడా ఎదురుగా ఉన్నారు. కాబట్టి ఏదైతే మరి తండ్రి స్మృతి అనేది ఉన్నదో దాని ద్వారా మీరు బేహద్ ప్రాప్తిని పొందుతూ ఉంటారు. రెండు రకాల పిల్లలు ఉన్నారు. రెండో రకమైన వాళ్ళు తండ్రిని ముసుగులో నుంచి చూస్తూ ఉంటారు. ముసుగు తొలగిస్తేనే కదా బాపు హాజర్ నజీరుగా ఉన్నారు అని కనపడేది. అయితే బాపుజీ మరి తెలిసి కూడా మరి అటువంటి పిల్లలందరికీ కూడా ప్రేమని ఇస్తూనే ఉన్నారు. బాపు ప్రత్యక్షంగా ఉన్న తండ్రిని దాచిపెడుతూ ఉన్నారు కొంతమంది. ఎందుకు అనంటే వారి యొక్క సేవ విధి విధానం మరి వారి అనుసారంగానే జరుగుతూ ఉంది, చేస్తూ ఉంటూ ఉన్నారు. బాపూజీతో సహా నిరాధారంగా మరి వాళ్ళు బాపూజీని ఒప్పుకోవటం లేదు. ఎందుకంటే వారికి అహం వచ్చేస్తూ ఉంటుంది. బాపూజీ ఇప్పుడు సేవా స్థానాన్ని మార్చారు. అంటే అహ్మదాబాద్ నుంచి ఢిల్లీ బేహద్ జ్ఞాన స్థానాన్ని వెళ్ళటం అనేది జరిగింది. అందుకనే అక్కడ నుండే బాపూజీ పిల్లలందరినీ కూడా మరి ప్రేరణ ప్రేమ పవరు ఇస్తూ ఉన్నారు. సెంట్రల్ నుండే అన్ని స్టేట్స్కి కూడా ఏ విధంగా మెసేజ్ అందుతూ ఉంటుందో ఢిల్లీ స్టేషన్ నుండే అన్ని సేవా కేంద్రాలకి సమాచారం అనేది లభిస్తూ ఉంటుంది. ఢిల్లీ బాపు యొక్క ప్రత్యక్షత ధరణి కాబట్టి అంతిమ సమయంలో ఢిల్లీ నుండే ధ్వని ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. మేళాల్లో అందరూ కూడా మైలా అయిపోయారు, అయినా లాభం లేదు. అందరికీ అందరి యొక్క హెల్ప్ఫుల్ అనేది సమాప్తమవుతూ ఉంటుంది. ఇప్పుడు చిన్న చిన్న ఆధారాలని పట్టుకున్నారు గురువుల్ని సాధువుల్ని సన్యాసుల్ని. రేపు బాపు ప్రత్యక్షం అయిన తర్వాత అన్ని ఆధారాలని ఏవైతే పట్టుకొని కూర్చున్నారో వాటిని వదిలేసి తండ్రిని యథార్థంగా తెలుసుకొని వచ్చేస్తూ ఉంటారు. అన్నిటి నుంచి కూడా కనెక్షన్ అనేది తెగిపోతూ ఉంటుంది. అప్పుడు బాపు సహాయం కోసం వస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు తెలుసుకుంటే ప్రాప్తి పొందుతారు, లేకపోతే వంచితులవుతారు అంటూ ఉన్నారు. బాపుది ఎప్పుడు గుప్త పురుషార్థం ఎలాగా దీని మురళి ఆధారంగా కూడా ఉన్నది. చుపాహువా రుస్తుం బాద్మే కులే జో అచ్చే రీతి పడితే హే పడాతే హే కు సమస్తే ఓ చుపే నహి హే. అంటే ఎవరైతే దాగబడి ఉన్నారో వాళ్ళు ఎప్పటికీ ఆ దాగబడి ఉండరు. అంతిమ సమయంలో ఏదైతే చక్కగా ఎవరైతే చదువుకుంటారు
చదివిస్తూ ఉంటారు. వాళ్ళు కూడా బాబ్తో పాటు ప్రత్యక్షం అనేది అవుతూ ఉంటూ ఉంటారు. ఏదైతే మరి టైం అనుసారంగా తమ యొక్క సర్వీస్ అనుసారంగా బాపు కూడా నిలబడి ఉంటాడు. అదేవిధంగా బాపూజీ ఇప్పుడు మరి గుప్తంగా ఉన్నా ప్రత్యక్షంగా విశ్వం ముందు కూడా 24 అవర్స్ అదే సేవాభావంలో ఉన్నారు. అంటే అందరికీ సందేశం ఇవ్వటానికి, తండ్రి తన గురించి తాను చెప్పటానికి, అన్ని రకాల వాళ్ళకి ఏ ఏ సంస్థల్లో ఉన్నారు, ఏ ఏ గురువుల దగ్గర ఉన్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు, బాపూజీ ఏం చెప్తున్నారు, మరి జ్ఞానం ఏంటి, హద్దు జ్ఞానం ఏంటి, బేహద్దు జ్ఞానం ఏంటి అని చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఎవరైతే మరి ఆది పిల్లలు ఉన్నారో, బేహద్దు పిల్లలు ఉన్నారో వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు కూడా నెంబర్ వార్ పురుషార్థానుసారంగా వస్తూ ఉంటారు. కౌరవుల నుండి వస్తారు, యాదవుల నుండి వస్తారు, అనగా బీకే నుండి పీబీకే నుండి కూడా రాగలుగుతూ ఉంటారు. అచ్చా, నెక్స్ట్ పాయింట్, ఈ రోజుల్లో చాలా మంది ఆత్మలు స్పిరిచువల్ నాలెడ్జ్ ఎక్కడ ఉంది, ఆ లైట్ గుప్తంగా ఎక్కడ పనిచేస్తూ ఉంది అని ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి బేహద్దు బాపు బేహద్దు పిల్లలకి బేహద్దు జ్ఞానం అందిస్తూ ఉన్నారన్న సంగతి తెలిసిన తర్వాత తప్పకుండా ఆ లైట్ను వెతుక్కుంటూ వస్తూ ఉంటారు. అయితే బాపు ఇంకా ఎందుకు గుప్తంగా ఉండాలి? గురువుల్లాగా, సాధు సన్యాసుల్లాగా మరి ఉపన్యాసాలు బయటికి రావచ్చు కదా అని అంటే, బాపూజీ వచ్చింది ఎవరి కోసం? లక్షల మంది, కోట్ల మంది కోసమా? వచ్చిందే బేహద్దు పిల్లల కోసం. బేహద్దు పిల్లలు అంటే వారి లోపల పవర్ ఉంటుంది, జ్ఞానం రికార్డింగ్ అయి ఉంది, తప్పకుండా వాళ్ళు వెతుక్కుంటూ వస్తారు. జ్ఞానంతో గుర్తించాలి కానీ ఆర్భాటం అట్టహాసం చేస్తే తండ్రి ప్రత్యక్షం అనేది కారు. అంతిమంలో వాళ్ళకి టచ్చింగ్ అవటం ప్రారంభం అవుతూ ఉంటుంది. ఇప్పటి నుంచే వాళ్ళు వెతుక్కోవటం కూడా జరుగుతూ ఉంది. లాస్ట్కు వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఆ స్థానానికి చేరుకుంటారు. బాపూజీ ఇంకో మాట కూడా అన్నారు, పబ్లిక్గా వెళ్ళాము అనుకోండి, నెగిటివ్ ఆత్మలు, భూత ప్రేత ఆత్మలుని చాలా కంట్రోల్ చేయాల్సి వస్తుంది, పవర్ని అవి లాగేసుకుంటూ ఉంటాయి. ఎందుకంటే బాపూజీ చెప్పారు, అనేక ధర్మ స్థాపన జరిగేటప్పుడు, సంస్థ యొక్క ఉపన్యాసాలు జరిగేటప్పుడు బోళ్ళంటి కోటాను కోట్ల మిలియన్ ఆత్మలు అక్కడికి చేరుతూ ఉంటాయి, అక్కడికి చేరుస్తూ ఉంటారు. కానీ బాపూజీ యొక్క లక్ష్యం అది కాదు. తండ్రి ఎప్పుడు పిల్లలకి ముందు కూర్చొని జ్ఞానాన్ని అర్థం చేయిస్తారు, ప్రాప్తిని ఇస్తారు, పవర్ని ఇస్తారు, తన పిల్లలకే చెప్పుకోవటం అనేది జరుగుతుంది. అయితే యూట్యూబ్లో వెళ్తుంది కదా, లక్షల మంది చూస్తూ ఉన్నారు కదా అని మీరు అనుకోవచ్చు. 9 లక్షల మందికి సందేశం ఇవ్వాలి. జీవన్ముక్తి పొందేవాళ్ళు వాళ్లే, బేహద్దు కళల పరంధామానికి చేరుకునేది వాళ్లే. మీడియా ద్వారానే, సైన్స్ ద్వారానే బాపూజీ సందేశం అనేది ఇస్తూనే ఉన్నారు. ఇంత సందేశం ఇచ్చిన బాపు ఏం చేస్తున్నారు, బాపు పురుషార్థం ఏంటో, ఎక్కడ నుండి ఆయన మరి ఎన్నీ కూడా చేస్తూ ఉన్నారు, ఎక్కడ నుండి పవర్ని దించుతూ ఉన్నారు అనేది ఎవరికి అర్థం కాదు. అందుకనే చెప్తారు, బాబ్బి గుప్త్ బచ్చే బి గుప్త్ ఉన్కా సారా పురుషాద్ బి గుప్త్ దాన్ మాన్ పద్ సర్వీస్ అది సబ్ గుప్త్ హే. తండ్రి గుప్తమే, పిల్లలు కూడా గుప్తమే. వారు బేహద్దు పిల్లలు ఎక్కడెక్కడైనా ఉన్నారు, వారు కూడా పురుషార్థం చేస్తూ ఉన్నారు. వారి యొక్క మాన్ దాన్ మరి ఏదైతే ఉన్నదో, సర్వీస్ ఉన్నదో, అన్ని గుప్తంగానే ఉన్నాయి. అందుకని బాపూజీ గుప్త వేషంలో శాంతిధామంలో సుఖధామాన్ని స్థాపన చేస్తూ ఉన్నారు. అంటే ఈ బ్రహ్మాండం మల్టీ యూనివర్స్ సుఖధామంగా తయారు చేసి ఇవ్వాలి. శాంతిధామం పరం 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 బేహద్దు కళల పరంధామాన్ని తీసుకొని రావాలి, పవర్ని తీసుకొని రావాలి, అక్కడికి వెళ్ళాలి, అక్కడికి తీసుకొని వెళ్ళాలి. కాబట్టి ఏదైతే బాపూజీ చెప్తూ ఉన్నారో దాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకు బాపూజీ ఇట్లా చెప్తున్నారు అని అనుకోవచ్చు. బేహద్ తండ్రి బేహద్దు పిల్లలకి బేహద్దు మాటలే చెప్తాను అన్నారు. హద్దులో పిల్లలు హద్దులో జ్ఞానాల కోసం ఎత్తుక్కుంటూ ఉంటారు. కానీ బేహద్ తండ్రి బేహద్దు పిల్లలకి ఏం చెప్తున్నారు అనేది కొద్ది మందికి మాత్రమే అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి విన్న జ్ఞానాన్ని స్వరూపంలోకి తీసుకురండి. బాపు టీచర్ సద్గురు రూపంలో బాపు ఎప్పుడూ ఉన్నారు. బీజరూపి ఆత్మలు కూడా ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా రావటం అనేది జరుగుతుంది. కాబట్టి ఏదైతే తండ్రి ఉన్నారో ఆయన జ్ఞానం ద్వారా గుర్తించిన వాళ్ళే బీజరూపి ఆత్మలు అని అనపడుతూ ఉంటారు. అచ్చా, బేహదికే బేహదు పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై.